హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ట్రైబల్కి సంబంధించింది, ఏపీఆర్ గురుకులం సంబంధించి అడ్మిషన్స్ గురించి తెలుసుకుందామండి. రీసెంట్గా మనకు నోటిఫికేషన్స్ అయితే పడింది కదా, మనకి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏవైతే రెగ్యులర్స్ ఉన్నాయో వాటికి సంబంధించింది ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు వీడియో తెలుసుకుందామండి. సో మనకు చూసుకున్నట్లయితే ఆన్లైన్ ప్రాసెస్ సంబంధించింది అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేద్దాం. లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ చూపించినట్టు ఆంధ్రప్రదేశ్ గురుకులం సంబంధించింది, APTWER సంబంధించింది అనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ గురుకులం అమరావతి నుండి. ఎంటర్ ఆధార్ నంబర్ దగ్గర మనం ఆధార్ నంబర్ని టైప్ చేయాలి. అలాగే మిగతా వచ్చిన తర్వాత కింద అభ్యర్థి పేరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మొబైల్ నంబర్, అలాగని కిందకు వచ్చినట్లయితే నేటివిటీ, వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ అనమాట. కొత్త జిల్లాలో అయితే ఇంకా రాలేదండి, పాత జిల్లాలే కంటిన్యూటీ అవ్వాలి. రేషన్ కార్డ్ నంబర్, పాత రేషన్ కార్డ్ నంబర్. అలా కింద చూసుకున్నట్లయితే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్, డోర్ నంబర్, రిమైనింగ్ డీటెయిల్స్ అనమాట. కింద రిజర్వేషన్ డీటెయిల్స్ అనమాట. రిజర్వేషన్ డీటెయిల్స్ అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మనం ఎస్టీయా ఎస్సీయా కేటగిరీస్ అనేసి అడుగుతుందండి. ఎంత ఇన్కమ్ అనేది ఉంది, 1 lakh బిలో. కింద చూసుకున్నట్లయితే ప్రీవియస్, ముందు ఎక్కడ చదువుకున్నారు, 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, అలాగే తర్వాత అది వెల్ఫేర్ హాస్టల్స్ రెసిడెన్షియల్స్ అనే అప్లికేషన్స్ అయితే అడగడం జరుగుతుంది. కింద మీడియం, ఏ మీడియంలో చేయాలనుకుంటున్నారు కింద అనమాట. మనకు కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ దగ్గర, సో 10th రీసెంట్గా చదివారంటే ఎస్ అని. అక్కడ హాల్ టికెట్ నెంబర్ దగ్గర 22 అనేది ముందుగానే ఉంటుంది, మనకు 22 నుండి స్టార్ట్ అవుద్ది కాబట్టి అది ఆటోమేటిక్గా ఉంటుందని. రిమైనింగ్ అంతా మనం ఫిల్ చేయాలి. తర్వాత 10వ తరగతి సాధించిన మార్కులు ఇవంతా ఫిల్ చేసి గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు చూపించడం జరుగుతుంది. కింద టిక్ బాక్స్ చెక్ చేసిన తర్వాత మనకు చూపించడం జరుగుతుంది అనమాట. లాస్ట్లో మనం ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ప్రివ్యూ చూపిస్తుంది. అయితే ఇప్పుడు నేను ఒకసారి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్స్ అనేది ఎలా ఉంటుందో పూర్తిగా అర్థమవుతుంది అనమాట. అయితే ఆల్రెడీ అర్థమైనట్టుంది కదా, మొత్తం డీటెయిల్స్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఏం ఫిల్ చేయాలనేది చాలా ఈజీగా ఫిల్ చేయొచ్చు, చాలా సింపుల్గా ఫిల్ చేయొచ్చు. నేనైతే ఇదిగో ఫిల్ చేశాను, డేటా మొత్తం ఫిల్ చేయను, ఏంటి ఏంటి అనేది ఫిల్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది చిరునామాకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను. తర్వాత రిజర్వేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎస్టీఆ ఎస్సీఆ సబ్ క్యాస్ట్ ఏంటి, ఉద్యోగి పిల్లలా అంటే నో అని మనం పెట్టుకోవాలి. ఉన్నట్లయితే మనకి ఇటువంటి కాలేజెస్ కవ్వదు కాబట్టి, వార్షిక ఆదాయం 1 lakh కంటే తక్కువ కాబట్టి ఎస్ పెట్టుకోవాలి. పిఎస్సీ కేటగిరీ డిజబిలిటీ ఎంత పర్సంటేజ్, ఎస్ అయితే పర్సంటేజ్ తీసుకోవాలి, నో అయితే గిన నో అని పెట్టేసుకోవచ్చు అనమాట. పర్సన్ డిజబిలిటీ ఉంటే సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆ తర్వాత వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, పాత డిస్ట్రిక్ట్సే ఉన్నాయి, మండలం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను పెట్టే స్టూడెంట్స్ది విశాఖపట్నం జిల్లా ఉక్కంపేట మండలం కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటే ట్రైబల్ వెల్ఫేర్ అని, రెసిడెన్షియల్ చదువుకుంటే రెసిడెన్షియల్. అయితే మ్యాక్సిమం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ పెట్టుకుంటే మనకైతే తక్కువ చూపిస్తుందండి. అందుకని నేను వాళ్ళు చదువుకున్న స్టూడెంట్ అయితే రెసిడెన్షియల్ స్టూడెంట్ కాబట్టి నేను రెసిడెన్షియల్ పెట్టుకుంటాను. రెసిడెన్షియల్ పెట్టుకుంటే మనకైతే కింద ప్రిఫరెన్స్ దగ్గర చూపిస్తుంది అనమాట. అదే వెల్ఫేర్ హాస్టల్ పెట్టుకుంటే మనకు చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఫ్రీ ఫిల్గా 22 మనకు ఉంటుంది ఆల్మోస్ట్. తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫిల్ చేసేయాలి. తర్వాత కింద వచ్చేసరికి 10వ తరగతిలో వాళ్ళు సాధించిన మార్క్స్, ఎంత అయితే వాళ్ళకి స్కోర్ వచ్చిందో ఆ మార్క్స్ని మనం ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత వారు ఏ గ్రూప్ ఎంచుకుంటారు, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ప్రతి గ్రూప్కి ఉందండి. తర్వాత ఏఎన్టీ వొకేషనల్ ఉంది, అకౌంటెన్స్ అండ్ టాక్సేషన్. తర్వాత సిజీఏకి సంబంధించిన వొకేషనల్ కూడా ఉంది. సో సెలెక్ట్ చేసుకోవట్లేదు, నేను రెసిడెన్షియల్ ఇప్పుడు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు డిస్ట్రిక్ట్ అనేది చూపిస్తుందండి, వెల్ఫేర్లో ఉండింది. సో రెసిడెన్షియల్ సెలెక్ట్ చేస్తే విశాఖపట్నం అని చూపించింది. ప్రిఫరెన్సెస్, సో స్టూడెంట్కి ఎక్కడ ప్రిఫరెన్సెస్, నార్మల్గా ట్రైబల్ దగ్గరికి అయితే 3 ఉన్నాయండి, అరకు వ్యాలీ, పాడేరు అండ్ జీకేవీది ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏది కేటగిరీ కావాలో అది నేను ఫిల్ చేస్తున్నాను. వన్ ఆఫ్ స్టూడెంట్ వచ్చి పెట్టుకుంటున్నారండి వాల్ ఇన్ఫర్మేషన్ డేటా, అన్నీ చూపించలేం కాబట్టి కొంచెం హైడ్ చేస్తున్నాం. ఫోటో అప్లోడ్ చేసేయాలి. ఫోటో అనేది సైన్ అయితే అవసరం లేదండి, ఫోటో ఓన్లీ ఫర్ అప్లోడ్ ఫోటో అన్నాడు. 50 to 150 KB లోపే ఉండాలి. మోర్ దెన్ అయితే 50 ఉండాలి, మనకు తక్కువ ఉండకూడదు. ఇలా
ప్రివ్యూ ఫామ్ చెక్ చేసుకోవాలి మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అనేది లేదండి, ఇందులో కూడా ఎడిట్ ఆప్షన్ లేదు. ముందుగా చేసుకోవాలంటే కింద ఎడిట్ డీటెయిల్స్ ఇప్పుడే ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా ఉన్నాయని ప్రతిదీ చెక్ చేసుకొని అప్పుడు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఫీడ్బ్యాక్ అనేది అడుగుద్ది, ఎక్సలెంట్ అని పెట్టేసుకుందాం, గుడ్ అంటే గుడ్, మీ ఇష్టం అండి. రిమార్క్స్ దగ్గర ఏదో ఒకటి రిమార్క్స్ సజెషన్స్ అయితే ఇవ్వాలి. సజెషన్స్ ఇవ్వకుండా మనం సబ్మిట్ చేసినట్లయితే సజెషన్స్ అయితే అది అడుగుతుంది. నేను సజెషన్స్ లేకుండా ఒకసారి సబ్మిట్ చేస్తాను, సో తీసుకోవట్లేదు. సో ఏదో ఒక సజెషన్ గుడ్ ఆర్ గుడ్, ఏదైనా ఎక్సలెంట్ అని ఇచ్చేస్తున్నాను, సబ్మిట్ చేస్తాను. సో అలా ఫీడ్బ్యాక్ ఇచ్చేసిన తర్వాత కింద ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ అప్లికేషన్ ఉంటుంది. సో ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ మనం ప్రింట్ తీసి మనం స్టూడెంట్కి అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఇది అంటే ట్రైబల్ గురుకులం అప్లికేషన్ సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియ